మన కాలంలో జరుగుతున్న చరిత్రను పరిశీలించిన ఎడల మా రబ్బీలు నేర్పించినట్లుగా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. అవి గోగు మాగోగులు. మొదటి ప్రపంచ యుద్ధం బాల్ఫూర్ ప్రకటనను అందించింది. రెండవది యూదులకు ఇస్రాయెల్ దేశమును అందించింది. అంత్యదినాల సిద్ధపాటును మనం చూస్తున్నాము. తనాకులో వ్రాయబడినట్లుగా యూదులు తిరిగి వారి దేశమునకు రావడం మనం చూస్తున్నాము. రెండవ ప్రపంచ యుద్ధం మేల్కొల్పును కూడా ప్రపంచంలో కలిగించింది. ఉదాహరణకు జపాను విగ్రహారాధన చేస్తూ ఉండేది. వారు సూర్యుని ఆరాధించేవారు. అయితే ఆ విగ్రహాలు ఏమాత్రము సహాయపడుటలేదని గ్రహించినప్పుడు వారు తమ శిక్షను పొందారు. అంటే రెండు అణుబాంబులు వారిపై పడుట వలన సూర్య ఆరాధనను తొలగించుకున్నారు. సూర్యదేవతను విశ్వసించడం మానేసేశారు. ప్రపంచం మరొకసారి మేల్కొన్నుటకు గాను దేవుని వైపు తిరుగుటకు గాను మరొకసారి చాలా గొప్ప తెగులు ప్రపంచానికి సంభవిస్తుందని మిద్రాసులో వ్రాయబడి ఉన్నది. భారతదేశంలో ఈ తెగులు అన్ని దేశాల కంటే చాలా ఉధృతంగా ఉంది. కావున వారికి ఒక్క మాట చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, విగ్రహాలను విశ్వసించటం మానివేయండి, దేవుని వైపు తిరగండి. మీలో అబ్రహాము సంతతి ఉన్నారు. కొందరి ప్రకారం బ్రాహ్మణులు అబ్రహాము గారి సంతతి అని చెబుతారు. మా పితరుడైన అబ్రహాము విగ్రహాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. దాని నుండి నేర్చుకోకపోవడం చాలా విచారకరం. దేవుడు కోరేది ఏమిటంటే, మనమందరం ఈ విశ్వానికి సృష్టికర్త ఉన్నాడని గ్రహించి ఆయనను మాత్రమే సేవించాలి అనే విషయాన్ని నేర్చుకోవడం చాలా మంచిది. ప్రపంచంలో గొప్ప తెగులు సంభవిస్తుందని, దానివల్ల మేల్కొలుపు కలుగుతుందని వ్రాయబడి ఉన్నది. కావున ప్రియులారా, దయచేసి విగ్రహాలు దేవుని యొద్దకు చేరుస్తాయని ఆలోచించవద్దు. తిన్నగా దేవుని యొద్దకు రండి. ప్రపంచానికి నేర్పించవలసిన బాధ్యత ఇస్రాయేలుదే. అంటే యషార్ అంటే తిన్నగా దేవుని యొద్దకు రావడం. మధ్యలో విగ్రహాలు మధ్యవర్తులు అవసరత లేదు. తిన్నగా దేవుణ్ణే వేడుకుందాం. ఆయనే కరుణించి ఈ తెగులును ఆపివేస్తాడు.